అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈరోజు ఇట్స్ అ వెరీ హిస్టారికల్ డే అధ్యక్ష దీనికన్నా ముందర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున ముఖ్యంగా గత 5 సంవత్సరాలు యువకులు ఎవరు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరి తరఫున మీ ద్వారా మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అధ్యక్ష అధ్యక్ష దీంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఐ వుడ్ లైక్ టు డిస్కస్ ఏంటంటే అధ్యక్ష ఈ పర్టిక్యులర్ బిల్ దీని గురించి ఎవరైనా భయపడాలంటే జనరల్గా మా ఇండస్ట్రీస్ మినిస్టర్ అయితే కొంచెం భయపడాల్సి ఉంది అవసరం ఉంది అధ్యక్ష కానీ నిజంగా ఈ బిల్లు చూసిన తర్వాత నిజంగా నేను చాలా గర్వపడుతున్నాను అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష వీ హ్యాడ్ 3 కైండ్స్ ఆఫ్ రిఫార్మ్స్ అధ్యక్ష వీ హ్యాడ్ పోస్ట్ నెహ్రూ ఎకనామిక్స్ వీ హ్యాడ్ పోస్ట్ నెహ్రూయన్ ఎకనామిక్స్ దట్ ఈస్ కాల్డ్ ద పోస్ట్ లిబరలైజేషన్ వాట్ వీ కాల్ ద మన్మోహన్ సింగ్ లిబరలైజేషన్ పాలసీస్ ఇఫ్ ద ఫాదర్ ఆఫ్ ద నేషన్ వాస్ టేకెన్ యాజ్ మహాత్మా గాంధీ ఫాదర్ ఆఫ్ లిబరలైజేషన్ వాస్ టేకెన్ యాజ్ మన్మోహన్ సింగ్ జీ అండ్ ఐ కెన్ టెల్ యూ వెరీ వెరీ ప్రౌడ్ అధ్యక్ష రాబోయే జనరేషన్స్ హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ద థర్డ్ ఇండస్ట్రియల్ రిఫార్మ్స్ విత్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని వస్తే ఆ ఘనత మన ముఖ్యమంత్రి గారు దక్కుతుందని చెప్పి సభాముఖ్యంగా తెలుపుకుంటారు అధ్యక్ష Adiksha, this is a very important point why I am putting out to this assembly, Adiksha. We have seen 3 types of liberalization, 3 types of reforms taking place in this country. We had the license Raj, then we had the post-license Raj. We then had industrial reforms with incentives. The industrial reforms with incentives started from post-2000, Adiksha, and it's still continuing today. I think in the history of the country, we are first time bringing a third set of reforms. The new set of reforms are just not only for the industrial reforms, but also for the social people, the social welfare of these groups. So, which is a very forward-looking bill is what I believe, Adiksha. And certainly, there are standing examples. I can like to say, quote to this assembly, to this audience, there are 2 nations or 2 unions that have taken place, Adiksha. One was NAFTA agreement, that is North American Free Trade Agreement. అలాగే యూరోపియన్ యూనియన్ అని చెప్పి దీస్ ఆల్ కంట్రీస్ గాట్ టుగెదర్ సేయింగ్ ఇన్ ద రేస్ ఆఫ్ గ్లోబలైజేషన్లో ఇన్ ద రేస్ ఆఫ్ గ్లోబలైజేషన్లో ఏమైందంటే అధ్యక్ష కాస్ట్ టు కన్స్యూమర్ ఎంత చీప్గా చేసుకుంటే మనకి అంత బెనిఫిట్ వస్తుంది అలాగే మన ప్రాఫిట్స్ మార్జిన్స్ పెరుగుతాయని చెప్పి గ్లోబలైజేషన్లో ఏం జరిగిందంటే అధ్యక్ష పీపుల్ స్టార్టెడ్ మైగ్రేటింగ్ ఇండస్ట్రీ స్టార్టెడ్ మైగ్రేటింగ్ ఫ్రమ్ హై కాస్ట్ ఇన్కమ్స్ నుంచి లో కాస్ట్ ఇన్కమ్ కంట్రీస్కి జరగడం మైగ్రేషన్ జరుగుతుంది అధ్యక్ష కానీ You have to understand one thing, Adiksha. Reforms, it's a dynamic process. It is not a static process. Aroju jariginatuga, ee roju jaragaledi rule ledu. Ee roju jariginatuga repu jaragaledi rule anedi matram ledu, Adiksha. It changes with the timing, times and needs of the days. Mukhyanga ee roju, Adiksha, ee roju, what is the reasons why these 2 unions have failed? For example, NAFTA anedi enduku fail ayyindante, Adiksha. Gata 3 samvatsarala kritam, manandariki telusu US presidential elections jarugunnayi. అక్కడ యుఎస్ రిపబ్లికన్ క్యాండిడేట్ ట్రంప్ గారు ఏం చెప్పారు అధ్యక్ష హీ సెడ్ వాట్ ఎవర్ జాబ్స్ ద అమెరికా హ్యాస్ లాస్ట్ టు చైనా అండ్ అదర్ కంట్రీస్ ఐ బ్రింగ్ దమ్ బ్యాక్ టు అమెరికా అని చెప్పడం జరిగింది అధ్యక్ష కేవలం దాని మీదే ఆయన గెలిచారు అధ్యక్ష విత్ దట్ గ్యారంటీ ఆఫ్ గెటింగ్ ద జాబ్స్ బ్యాక్ టు ద కంట్రీ వాజ్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ దట్ హీ వన్ యాజ్ అ ప్రెసిడెన్షియల్ యాజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అలాగే ఉదాహరణకి ఇంకోటి బ్రిటిక్స్కి చూస్తే అధ్యక్ష బ్రిటన్ బికెమ్ పార్ట్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ And what happened, Adiksha, Iroju, in that migration of labor law, in the migration of labor law, suddenly the British felt themselves, Arey, today we are losing the best jobs. Our doctors are no more getting the rights to become a doctor. Our rights to getting an employment is we are losing out. And JP, Rundu Samasal Kisam, they brought out a referendum, Adiksha. This referendum, Adiksha, they decided we'll exit from European Union and Chapton Jarigindi. Nijangane, Iroju, ఇక్కడ కేవలం మన రాష్ట్రంలోనే కాదు ఇట్ ఈస్ గోయింగ్ అక్రాస్ ద వరల్డ్ బికాస్ దీస్ ఆర్ ద ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ గ్లోబలైజేషన్ అధ్యక్ష పీపుల్ హావ్ ఫెల్ట్ దట్ నెట్ బెనిఫిట్స్ టు ద కంట్రీ ఇన్ ద లాంగ్ టర్మ్ ఈజ్ యాక్చువల్లీ నెగిటివ్ అని తెలుసుకొని దే వాంట్ గో బ్యాక్ టు ద ఓల్డ్ డేజ్ ఆఫ్ ప్రొటెక్టివ్ సిస్టమ్స్ అందుకని చెప్పి ఈరోజు నిజంగానే మన రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో ఐ థింక్ మొదటిసారి ఈ చట్టం తీసుకురానందుకు వచ్చినందుకు నిజంగానే మన అందరం కూడా చాలా గర్వపడాలి And I'm so proud to be the boss of the cabinet that I am with the chief minister and the Alaga Adiksha, people have been discussing a lot about other issues, Adiksha.
ఈరోజు ఉదాహరణకి నేను ఒకటి ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్ దిస్ వాట్ హెస్ హ్యాపెన్ దిస్ పోస్ట్ లిబరలైజేషన్ అధ్యక్ష ఈ పోస్ట్ లిబరలైజేషన్లో చాలామంది రైతులు పేద రైతులు దే గివ్ అప్ దే ల్యాండ్ రైట్స్ విత్ ద హోప్ ఏంటంటే అధ్యక్ష రేపు ఆ ఇండస్ట్రీ వచ్చినా కానీ ఏ వ్యవస్థ పక్కన వచ్చినా సరే రేపు మాకు ఒక హోప్ అనేది ఉంటుంది అనేది ఎల్లకాలం నేను కూలి పని చేసుకునేవాడిని అట్లీస్ట్ నా పిల్లలకైనా ఒక భవిష్యత్ బాగుంటుందని చెప్పి ఒక ఆశతో అతను ఆయన ల్యాండ్ ఇవ్వటం జరిగింది అధ్యక్ష కానీ జరిగింది ఏమైంది అధ్యక్ష ల్యాండ్ అయితే తీసుకున్నారు కాంపెన్సేషన్ అయితే పే చేశారు ఆయన ఉండేది ఆ చుట్టుపక్కల ఉండే ఆ పొల్యూషన్ అతను భరిస్తూనే ఉన్నాడు కానీ ఈ రోజుకి కానీ వాళ్ళ ఇంట్లో మాత్రం ఉద్యోగం ఈ రోజుకి రాలేదు అధ్యక్ష ఇవన్నీ కూడా మా ముఖ్యమంత్రి గారు చూసి వీ హ్యావ్ టు డూ అ కరెక్టివ్ సిస్టమ్ అని చెప్పి ఈరోజు ఈ చట్టం తీసుకురావటం ఇది నిజంగానే చాలా గర్వపడేది అధ్యక్ష వేర్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ లా అధ్యక్ష అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అధ్యక్ష వన్ ఆఫ్ ద అదర్ థింగ్స్ దట్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ డేస్ దెర్స్ బీన్ అ జనరల్ కాంట్రవర్సీ అబౌట్ టూ ఇష్యూస్ అధ్యక్ష వన్ ఇస్ దిస్ రీనెగోసియేషన్స్ ఆఫ్ పీపీఎస్ అండ్ అదర్ వన్ ఇస్ ద 75% ఆఫ్ యూనో లోకల్ లేబర్ అని చెప్పి రిజర్వేషన్ ఫర్ ద లోకల్ లేబర్ అధ్యక్ష నిజంగానే మీరు డీటెయిల్గా చూస్తే లోకల్ ఎంప్లాయ్మెంట్ అది ది పీపీఎస్ వాట్ యూ డిస్కస్ అధ్యక్ష ఇట్ ఈస్ యాక్చువల్లీ ప్రో ఇండస్ట్రీ పాలసీ అధ్యక్ష వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇన్పుట్ కాస్ట్ టుడే ద ఇండస్ట్రీ ద సింగిల్ బిగ్గెస్ట్ ఇన్పుట్ కాస్ట్ టుడే ద ఇండస్ట్రీ ఈస్ ఎనర్జీ అధ్యక్ష టుడే ఇఫ్ ఐ బ్రింగ్ డౌన్ మై కాస్ట్ ఆఫ్ మై ఎనర్జీ ఇండస్ట్రీ బాగుపడుతుంది కదా అధ్యక్ష ద నెట్ కన్స్యూమర్ ఇస్ గోన్ టు గెట్ బెనిఫిటెడ్ ఇట్ సో ఇఫ్ యూ రియలీ లుక్ దిస్ పాలసీ ఈజ్ యాక్చువల్లీ ప్రో ఇండస్ట్రీ అయ్యే తప్ప ఇట్ ఇస్ నాట్ యాంటీ ఇండస్ట్రీ అలాగే మీరు ఈ 75% రిజర్వేషన్ ఫర్ లోకల్ ఎంప్లాయ్మెంట్ ఏది చూస్తున్నారు అధ్యక్ష దిస్ ఇస్ యాక్చువల్లీ టు గ్యాల్వనైజ్ ఇప్పుడు ఐ హావ్ అ కేస్ స్టడీ ఇన్ మై మైండ్ అధ్యక్ష ఎందుకంటే ఐ కెన్ జస్ట్ గో టుడే ఆఫ్ హ్యాండ్ కియా మోటార్స్ గురించి నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష కియా మోటార్స్ ఇస్ అ వెరీ కాంప్లికేటెడ్ అడ్వాన్స్డ్ కార్ మేకింగ్ ఫెసిలిటీ అక్కడ కార్ తయారు చేసేది మోస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ డన్ బై ఆన్ షాప్ ఫ్లోర్ విచ్ ఇస్ డన్ మేనేజ్ బై రోబోట్స్ అధ్యక్ష 60-70% ఆఫ్ దీస్ ఈస్ డన్ బై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద రిమైనింగ్ 30-40% ఈజ్ ఆల్ లేబర్ అండ్ లేబరస్ జాబ్స్ ఈరోజు మనకి దాదాపు వాళ్ళు అంటున్నారు కానీ వాట్ ఆర్ ద జాబ్స్ ఆఫ్ ద లోకల్స్ హావ్ గాట్ అధ్యక్ష గార్డనర్స్ వాచ్మెన్ క్లీనర్స్ హౌస్ కీపింగ్ ఫ్లోర్ మాపింగ్ అంటే దీస్ ఆర్ ద జాబ్స్ దట్ వీ హావ్ క్రియేటెడ్ అధ్యక్ష అదే కానీ ఇఫ్ ద సేమ్ పర్సన్ వాజ్ అ వాచ్మెన్ అతనికి కానీ ఇఫ్ హీ హ్యాడ్ అ రైట్ ట్రైనింగ్ ఇఫ్ హీ హ్యాడ్ ద రైట్ ఎక్స్పర్టీస్ విచ్ దిస్ కంపెనీ కూడా గివెన్ ఇట్ టు హిమ్ ఈ రోజు టుడే ఈ కుడ్ బి మేనేజింగ్ దట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా అధ్యక్ష నువ్వు సౌత్ కొరియా నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు ఇఫ్ ఐ కుడ్ హావ్ ట్రైన్ మై లోకల్ లేబర్ టు మ్యాచ్ టు ద డిమాండ్స్ ఆఫ్ వాట్ దట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిక్వైర్స్ హీ స్కేలింగ్ అప్ దిస్ అ గ్రోత్ నెట్ వాల్యూ ఇస్ ఇంక్రీజింగ్ దిస్ అ నెట్ వాల్యూ ఆఫ్ ఇంక్రీజింగ్ దట్ ఈస్ టేకింగ్ ప్లేస్ యువర్ ఎంప్లాయ్మెంటే కాకుండా యువర్ వాల్యూ ఆఫ్ లివింగ్ ఇస్ గోయింగ్ అప్ సో టుడే ఇవన్నీ పరిశీలనలో తీసుకొని ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఈ 75% తీసుకురావటం వన్ ఆఫ్ ద రీజన్స్ అధ్యక్ష అలాగే పీపుల్ హ్యావ్ బీన్ కోటింగ్ ఎ లాట్ అబౌట్ దిస్ లా అధ్యక్ష అంటే ఐ జస్ట్ లైక్ టు రీడ్ దిస్ వన్ ఆఫ్ ద పారాగ్రాఫ్ అధ్యక్ష ఫ్రమ్ దిస్ సో ద లా దట్ వీఆర్ ఎనాక్టింగ్ ఎనీ ఇండస్ట్రీ ఫ్యాక్టరీ జాయింట్ వెంచర్ అండ్ ప్రాజెక్ట్స్ టేకెన్ అప్ అండర్ ద పీపీపీ మోడ్ షెల్ అపాయింట్ ఎంగేజ్ నాట్ లెస్ దాన్ 75% ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ విత్ ద లోకల్ క్యాండిడేట్స్ అధ్యక్ష అండ్ లోకల్ డెఫినేషన్ ఇక్కడికి వచ్చి ద హోల్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ లోకల్ అధ్యక్ష నాట్ కేవలం ఆ జిల్లాయే కాదు ఆ మండలమే పరిమితం కాదు ప్రొవైడెడ్ వేర్ క్వాలిఫైడ్ సూటబుల్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ అవైలబుల్ ది ఇండస్ట్రీ అండ్ ఫ్యాక్టరీ విత్ఇన్ 3 years విత్ యాక్టివ్ కొలాబరేషన్ ఆఫ్ గవర్నమెంట్ అధ్యక్ష ప్లీజ్ అండర్ నోట్ దిస్ యాక్టివ్ కొలాబరేషన్ ఆఫ్ గవర్నమెంట్ షెల్ టేక్ స్టెప్స్ టు ట్రైన్ అండ్ ఎంగేజ్ లోకల్ క్యాండిడేట్స్ ఈరోజు అధ్యక్ష స్కిల్ సెట్ డెవలప్మెంట్ అనే ప్రోగ్రాము the government of andhra pradesh is going to take up in a very active stage adhyaksha idi gathamlo kevalam maatlu varike parimitamaindi kabatti andukani ekkuva kuda ee skill set anedi meeda drushti pettaledu today what we are telling adhyaksha industries em cheptunnam ante we are willing to give you that 75% maaku ivandi meeku kavalsina labor men train chese epistam meeku kavalsina standards men tayar chese istam ani cheppi meme manave dhairyanga munduruku vachi manave employment manave kharchu petti కావాల్సిన ట్రైనింగ్ ఇప్పించి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఎంప్లాయబుల్ స్టేటస్ తీసుకొని వస్తున్నాం అధ్యక్ష సో టుడే ఇట్ ఈస్ యాక్చువల్లీ నెట్ బెనిఫిట్ టు ద ఇండస్ట్రీ అధ్యక్ష అదే ఇండస్ట్రీ ఇలాంటి ఓన్లీ ట్రైన్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుందో లేకపోతే వాళ్ళు వేరే దేశాల నుంచి తీసుకురావాల్సిన అవసరం ఉంది కానీ ఈరోజు మనమే ముందరకొచ్చి మన లేబర్నే మనం ట్రైన్ చేసి
మీకు కావాల్సిన లేబర్ మేము అందిస్తామని చెప్పడంలో అది ఐ థింక్ ఇట్స్ రియల్లీ ఫార్వర్డ్ థింగ్ లుకింగ్ పాలసీ అధ్యక్ష. అలాగే ఎంప్లాయ్మెంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీస్ అధ్యక్ష, ఇన్ ది ఈవెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ నాట్ బీయింగ్ అవైలబుల్, ది ఇండస్ట్రీ ఫ్యాక్టరీ జాయింట్ వెంచర్స్ అండ్ ప్రాజెక్ట్స్ టేకన్ అప్ అండర్ ద పీపీపీ మోడ్ మే అప్లై ఫర్ ఎగ్జామ్షన్స్. సో దెర్ ఇస్ అ క్లియర్ ఎగ్జిట్ క్లాజ్ ఆల్సో. వీ ఆర్ నాట్ టెల్లింగ్ దమ్ ఇట్స్ నాట్ ఎ డ్రాకోనియన్ లా. ఈ రోజు టుడే వీ డోంట్ ఫైండ్ దట్ వాల్యుబుల్ అసెట్స్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ ద స్టేట్స్ ఎంప్లాయ్మెంట్ లేకపోతే తప్పనిసరిగా మీరు మా దగ్గరికి రాండి, వీఆర్ విల్లింగ్ టు గివ్ అన్ ఎగ్జామ్షన్ అని చెప్పి చట్టంలో చాలా చక్కగా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పున్నారు అధ్యక్ష. అంటే గత 48 అవర్స్ నేను చూసింది ఏంటి అధ్యక్ష, ఈ చట్టం మీద ఈ లా మీద కేవలం ఒక మిస్గైడెడ్ ఒక మిస్ఇన్ఫార్మేషన్ జరుగుతుందే తప్ప ఎవరైనా ఈ చట్టం కానీ చూస్తుంటే ఎవరైనా ఈ లా కానీ చూసిస్తే ఇట్ ఈస్ అ వెరీ ఫార్వర్డ్ అండ్ ప్రోగ్రెసివ్ లుకింగ్ లా అధ్యక్ష. అలాగే నేను ముగిసే ముందర జస్ట్ లైక్ టు కోట్ వన్ ఫ్యూ థింగ్స్ అధ్యక్ష. ఫర్ 30 ఇయర్స్ ఐ హవ్ నోన్ దిస్ ఆ చీఫ్ మినిస్టర్ గారు అండ్ ఐ కెన్ ఓన్లీ టెల్ యూ వన్ థింగ్ అధ్యక్ష, రైట్ ఫ్రమ్ దట్ డే టు టిల్ టుడే హీ సెట్ ద రెస్పాన్సిబిలిటీ, ద ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఎనీ రెస్పాన్సిబుల్ పర్సన్ ఇస్ టు బి రెస్పాన్సిబుల్ ఫర్ హీజ్ ఆర్ హర్ యాక్ట్స్. అండ్ ఐఎమ్ షూర్ అధ్యక్ష, as a responsible chief minister of the state, he's taken the welfare of the state in mind, and I'm sure this state is going to progress well in the coming days. Adhyaksha, thank you adhyaksha.